Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకుమించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్, చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ కూడా ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ప్లీజ్ గాయస్, వీడియోకి లైక్ చేయమంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. గైస్, నేను ఏ వీడియో వేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనెమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను కైనెమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 డేస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చాను గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఫస్ట్ నేను ఒక బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. అంటే అది ఒక స్కైకి సంబంధించిన ఎఫెక్ట్ అనమాట. ఆ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా. ఓకే, సో ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్నా ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కై వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, సో అదే వీడియో మీద టచ్ చేసి వీడియోకు ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేసేస్తున్నా. మళ్ళీ అదే వీడియో మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ లేరు మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక ల్యాండ్కు సంబంధించిన ఒక ఇమేజ్ ఇస్తాను. అంటే ల్యాండ్ అంటే ఒక చిన్న నేల ఉంటుంది. ఓకే, సో అదే మీద మీద టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఈ విధంగా క్రాప్ అనేది చేసేసి ఇక్కడ మనకు అదే ఇమేజ్ని తీసుకొని ఆ యొక్క ఇమేజ్ని ఈ విధంగా మనకు జూమ్ చేయండి గైస్. ఓకే, సో ఈ విధంగా మనకు కరెక్ట్గా జూమ్ చేసి కరెక్ట్ అక్కడ మనకు ఆ యొక్క ఏదైతే ఉందో ఫుడ్ అంటే మనకు చెక్కలు ఉన్నాయి కదా, సో చెక్కల సైజు పెట్టేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇమేజ్ను ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో టిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ లేరు మీరు టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫిల్లర్స్ అనేది ఇస్తాను. అంటే ఒక పిఎన్జీ లాగా ఉంటుంది ఆ యొక్క ఫిల్లర్స్ కూడా. సో ఆల్మోస్ట్ అది కూడా పిఎన్జీని అనమాట. ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేసి ఇక్కడ టిక్ ఇస్తున్నాను. అదే ఇమేజ్ మీరు టచ్ చేసి ఇమేజ్ నేను ఈ విధంగా జూమ్ చేశాను. ఓకే, సో జూమ్ చేసి కరెక్ట్గా నేను ఇక్కడ పెడుతున్నాను. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆ యొక్క ఇమేజ్ని ఫస్ట్ నేను ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ సింబల్ ఉంది, కీ సింబల్ మీద టచ్ చేయండి. లాస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. సో ఎండ్ వరకు అంటే మనకు మినిమం ఒక 24 అంటే 25 కాడికి వచ్చేసి ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని మనకు ఈ విధంగా స్క్రోల్ అప్ చేయండి. ఓకే, సో ఈ విధంగా స్క్రోల్ అప్ చేయండి. ఇక్కడ మనకు పాయింట్ అవుట్లో కరెక్ట్గా మనకు మిస్లీడ్ అవ్వకోకుండా కరెక్ట్గా ఇలా ఇచ్చండి. నేను చూడండి ఎంత భావిస్తున్నానో. సో ఈ విధంగా ఇచ్చేసి కరెక్ట్గా మనకు ఇక్కడ టిక్ పెట్టేసండి. ఓకే, సో టిక్ పెట్టేసి ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క యానిమేషన్ ఎంత అమేజింగ్ ఉందో. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది గైస్. లైక్ చేయండి అంటే లైక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా ఎఫెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ యొక్క స్తంభం ఒకటి వెళ్ళిపోతుంది. బాగా గమనించండి, ఈ యొక్క స్తంభం ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కు మూవ్ అయిపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఆ స్తంభం ఇక్కడ వెళ్ళిపోతుందో ఆటోమేటిక్ మళ్ళీ ఇంకోటి యాడ్ కావాలి. అప్పుడు మీరేం చేస్తారు, కొంచెం ఇలా ఇచ్చేసి ఇక్కడ లేరు మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ అదే స్తంభంని మళ్ళీ యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో ఈ విధంగా యాడ్ ఇచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్ని తీసుకొని వచ్చేసి ఈ విధంగా మనకు స్క్రోల్ అప్ చేసి ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ పెట్టేసి మనకు ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి పేడ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. ఓకే, సో పేడ్ అనే ఆప్షన్ ఇచ్చేసి అదే ఇమేజ్ కూడా ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేయండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేసి ఇంకా మనకు కొంచెం ముందుగానే పెట్టుకుందాం. ఓకే, సో ఎక్కడైతే మనకు ఎండ్ అయిపోతుందో అక్కడ ఆటోమేటిక్ వస్తుంది. మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కీ సింబల్ మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ మీద టచ్ చేసి అదే ఇమేజ్ను కూడా తీసుకొని వచ్చేసి ఈ విధంగా మనకు ర్యాక్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇలా మనకు ఆల్మోస్ట్ ఇంకా మనకు ఇలానే యాడ్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి ఇంకా మనకు ఆ యొక్కటి మనకు కరెక్ట్ ఇక్కడ యాడ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. మళ్ళీ
చూడండి ఆ యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇంకా ఆటోమేటిక్గా అది వెళ్ళిపోయేలోపు ఇదైతే యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇలా ఇంకా ఆల్మోస్ట్ మనకు వచ్చేసాయి, 2-3 పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, కళ్ళేరి మీరు టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. గాయస్ ఇప్పుడు మీరు ఎవరి ఫోటోస్ని అయితే యూజ్ చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫోటోస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి. ఓకే, సో ఇక్కడైతే సపోజ్ నేను ఈ మీ ఫోటోని సెలెక్ట్ చేశాను, ఇదే ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ పెడుతున్నాను అంటే మనకు కరెక్ట్ ఇక్కడ మనకు ఆ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి ఇమేజ్ నేను ఆల్మోస్ట్ 2 వరకు ర్యాక్ ఇస్తున్నాను. ఓకే, సో 2 వరకు ర్యాక్ ఇచ్చుకోండి. మీరు కూడా ఒకే ఇమేజ్ని 2 వరకు ర్యాక్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ సింబల్ ఉంది, కీ సింబల్ మీద టచ్ చేయండి, లాస్ట్ 2 వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో 2 వరకు ర్యాక్ చేసి ఇక్కడ నేను ప్లస్ మీద టచ్ చేసి అదే ఇమేజ్ని తీసుకొని వచ్చేసి కరెక్ట్ ఆ యొక్క ఇమేజ్ నేను అనేది ఇక్కడ పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ పెట్టేసి కరెక్ట్ యానిమేషన్లో ఇక్కడ సెంటర్ పెట్టేసి ఇక్కడ నేను టిక్ ఇస్తున్నాను. ఓకే, సో టిక్ ఇచ్చేసి ఇప్పుడు స్తంభంలో ఉన్నాయి కదా మనం ఇచ్చినట్టు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు బ్లింక్ టు ఫ్రంట్ అని ఇచ్చండి, సేమ్ మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఓకే, సో ఆ ఇమేజ్ కూడా మనకు బ్లింక్ టు ఫ్రంట్ అనే పెట్టేద్దాం. ఓకే, సో బ్లింక్ టు ఫ్రంట్ అని పెట్టేసి ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క స్తంభంస్ అనేది మనకు బ్యాక్ సైడ్ ఫోటో, బ్యాక్ సైడ్ వావ్ అమేజింగ్ కదా గాయస్. ఇంకా వీడియోకి లైక్ చేయండి అంటే లైక్ చేయండి. ఓకే, సో ఈ యొక్క స్తంభంలో కరెక్ట్ మన యొక్క ఫోటో ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసాయి. ఇంకేంటి మనకు ఇక్కడతో యానిమేషన్ అనేది సెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేరి మీరు టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒకటి బార్డర్కు సంబంధించిన ఒక లీఫ్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఓకే, సో ఆ ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేస్తాను గాయస్. ఓకే, సో అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఆ యొక్క లీప్స్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో లీప్స్ అంటే మనకు ఈ విధంగా ఉంటాయి ఆకులు. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి మనకు కరెక్ట్ అక్కడ పైన పెట్టేసాను. ఓకే, సో ఇలా మనకు ఈ విధంగా మనకు ర్యాక్ అనేది ఇచ్చేసి కరెక్ట్ అదే ఇమేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు లాస్ట్ 2 వరకు ర్యాక్ ఇచ్చేయండి. ఓకే, సో 2 వరకు ర్యాక్ ఇచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ తీసుకోండి, సేమ్ యాచ్ తీసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ పెట్టేసి టిక్ ఇచ్చేద్దాం. టిక్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తే చూడండి ఆ యొక్క యానిమేటెడ్ ఇంకా హైలైట్ అవుతుంది. వావ్ సూపర్ అమేజింగ్ కదా. సో ఇక్కడతో అది వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేరు మీరు టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతోపాటు కలిపి ఇంకొకటి నేను ఒక ఫుల్ స్క్రీన్ కూడా ఇస్తాను. ఓకే, సో ఆల్మోస్ట్ ఆ ఇమేజ్ కూడా అక్కడనే ప్రొవైడ్ చేసింది. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఇమేజ్ కూడా మనకు ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఇదే ఇమేజ్ తీసుకొని వచ్చేసి ఇక్కడ మనకు కింద పెట్టుకోండి. ఓకే, సో కింద అంటే మనకు ఏం లేదు గాయస్, మేబీ ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనకు పెట్టేసి ఇక్కడ కరెక్ట్ ఇచ్చేసి టిక్ ఇచ్చేద్దాం. ఓకే, సో టిక్ కూడా మనకు ఆల్మోస్ట్ ఈ విధంగా డ్రాగ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకు డ్రాగ్ ఇచ్చేసి కరెక్ట్ ఆ యొక్క ఎఫెక్ట్ ఈ విధంగా ఇచ్చేసి ఇదే ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ 2 వరకు ర్యాక్ ఇచ్చేయండి గాయస్. ఓకే, సో 2 వరకు ర్యాక్ ఇచ్చేసి టిక్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ప్లే చేద్దాం. ఇప్పుడు చూడండి ఇంకా హైలైట్ అయింది గ్రాఫిక్స్. ఓకే, సో ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ ఇవన్నీ గ్రాఫిక్స్ వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేరు మీరు టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. అంటే నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు గాయస్, మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లిరిక్స్ యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. కిందికి వస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది, క్రాపింగ్ లెక్క వచ్చేసి పైన క్రియేటర్స్ నేమ్స్ ఉన్నాయి, సో అవి రిమూవ్ చేయండి. అదే లిరిక్స్ మీద టచ్ చేయండి, లిరిక్స్ యానిమేషన్ ఈ విధంగా పెంచేసి సేమ్ కిందికి వస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఇంకా కొంచెం లిరిక్స్ ఈ విధంగా పెంచేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మనకు సెండ్ టు బ్యాక్ అని వస్తుంది, సెండ్ టు బ్యాక్ అని పెట్టేసాండి. ఓకే, సో సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఆ లిరిక్స్కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేసేస్తున్నాను గాయస్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. సో ఇక్కడ టిక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరిక్స్ వచ్చేసాయి, యానిమేటెడ్ వచ్చేసింది, ఫొటోస్ వచ్చేసాయి, ఎఫెక్ట్లు వచ్చేసింది. సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా, వీడియో అనేది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లోనే పైన షేర్ ఆప్షన్ ఉంది గాయస్, షేర్ ఆప్షన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మీకు ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీలో పెట్టేసి సేవ్ అని ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చినకుండా నచ్చండి, లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో వేసినా అన్నిటికన్నా మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.